हाय फ्रेंड्स अंदर की नमस्ते नेनु पैरडी गुरुस्वामी वेलकम टू माय चैनल गुरुस पैरडी कॉमेडी अवनीति की अंतम लेदा ना देशम एन्नडु मुंदुकु पोने पोदा चीडग मारिन लंचम एनाडैना अंतरंचि पोदा అవినీతి కి అంతం లేదా నా దేశం ఎన్నడు ముందుకు పోనే పోదా. మన దేశాన్ని పట్టి పీడించి వెనక్కి లాగుతున్నటువంటి భ్రష్టాచారాల్లో ఈ లంచగొండితనం ఒకటండి. ఈ లంచగొండితనం అన్నది చాలా సీరియస్ మ్యాటర్, అయినా నేను కామెడీగానే చెప్తాను. ఒక వ్యక్తి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడండి. ఆయన అడిగారు, ఏమయ్యా లంచం తీసుకుంటూ పట్టుబడ్డావు కదా, మరి ఎలా బయటకు వస్తావంటే అతను అన్నాడు, ఆ ఏమన్నా సార్, లంచం తీసుకుంటూ పట్టుబడ్డామనుకో, లంచం ఇచ్చి బయటకు రావాలి, బస్ కథం అన్నాడు. ఓహో ఇంత ఈజీ అనుకున్నాను. అలాగే నేను ఒకసారి అసుర సంధ్య వేళ భీమిలి బీచ్లో నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నానండి. నా కాలికి ఒక బాటిల్ తగిలింది. బాటిల్ తగలగానే దాని మూత పడిపోయింది. వెంటనే స్మోక్తో సహా ఒక జిన్ ప్రత్యక్షమైంది. హుకుం మేరే ఆకా అనగానే నేను భయపడిపోయాను. వెంటనే అదేంది, నన్ను విడుదల చేశావు, నీకేం కావాలో కోరుకో, వరం ఇస్తా అనగానే నేను మొదట కాస్త భయపడ్డప్పటికీ తర్వాత తమాయించుకొని, ఓహో అల్లావుద్దీన్ అద్భుత దీపంలో వరాలు ఇచ్చే జిన్ ఇదే కాబోలనుకొని ఒక వరం అడిగానండి. ఏం వరం అడిగానంటే, మనకు కాస్త దేశభక్తి ఎక్కువ కదా, అయ్యా జిన్ మహాశయ నువ్వు గనక వరం ఇవ్వదలుచుకుంటే నాకేం అవసరం లేదు, కానీ ఒక వరం, నా దేశంలో లంచగొండితనం లేకుండా చెయ్యి అన్నానండి. అనగానే జిన్ అంది, నేను వాపసు బాటల్లోకి వెళ్ళిపోతున్నా, మూత పెట్టేసేయి. అప్పుడు అర్థమైంది నాకు లంచగొండితనం నిర్మూలన అంత సులభం కాదని. అలాగే ఒకసారి తుఫాను తాకిడికి దెబ్బతిన్నటువంటి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి విరాళం ఇచ్చారు. ఒకరోజు జీతం, ఒకరోజు జీతం విరాళంగా ఇస్తే ఆ బాధితులంతా తిరస్కరించారు. మాకు అవసరం లేదండి అన్నారు. ఎందుకయ్యా అంటే, ఆ మీకు నిజంగా ఇవ్వాలని ఉంటే, మమ్మల్ని ఆదుకోవాలని ఉంటే ఒకరోజు పై ఆదాయం మాకు ఇవ్వండి, అంతేగాని ఒకరోజు జీతం మాకెందుకు అన్నారండి. అల్లురామలింగయ్య గారు అన్నట్లుగా, వారికి జీతం కంటే ప్రీతం ఎక్కువ తెలుసుకోవే అని నాకు అప్పుడు అర్థమైంది. సో అలాగే కొన్ని ప్యారడీలు కూడా మీకు వినిపిస్తాను. ఈ లంచగొండితనం మీద చాలా ప్యారడీలు నేను రాశాను, కానీ అన్ని వినిపిస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి ఒకటి రెండు ప్యారడీలు పల్లవులు వినిపిస్తాను. అందినంత దోచుకో అందకుండా దాచుకో, మంది సొమ్ము మింగేవాడ, భూములు కబ్జా చేసుకో, మేడలు మిద్దలు కట్టుకో, లంచం మీద బ్రతికేవాడ, నీ వాటము చూపించు, నిజ రూపం కనిపించు, ఓటేసిన వాళ్లను ముంచు, కళ్ళు తెరిపించు, అందినంతా దోచుకో, శిస్సు బ్యాంకులు దాచుకో, మంది సొమ్ము మింగేవాడ, భూములు కబ్జా చేసుకో, మేడలు మిద్దలు కట్టుకో, లంచం మీద బ్రతికేవాడ. ఇలా ఒక ప్యారడీ రాయటం జరిగింది. అలాగే బులిబిలి ఎర్రని బుగ్గలదాన అన్న పాట కూడా నేను ఒక ప్యారడీ రాశాను. బులిబిలి ఎర్రని బుగ్గలదాన, చెంపకు చారడు కన్నులదాన, ఈ పాటకు ప్యారడీ. బలి బలి లంచాలు భోంచేసేవాడా, సాటి సమాజాన్ని పీడించేటోడా, లంచం ఇవ్వాలా నీకే జీతం ఇవ్వాలా, అయ్యో కూడబెట్టాలా నువ్వే మెడలు కట్టాలా, కొంచెమే జీతం అంటావే ఆలంచమే కావాలంటావే, కొంచెమే జీతం అంటావే ఆలంచమే కావాలంటావే, చచ్చి బతికి నీ దర్బారుకు వస్తే అయ్యో కర్మ, చచ్చి బతికి నీ దర్బారుకు వస్తే బల్ల కింద చెయ్యి పెడతావే పెడతావే, భలే భలే లంచాలు భోంచేసేటోడా, సాటి సమాజాన్ని పీడించేవాడా, లంచం ఇవ్వాలా నీకే జీతం ఇవ్వాలా, ముక్కు సూటిగా మేమొస్తే నువ్వు ముప్పు తిప్పలే పెడతావే, ముక్కు సూటిగా మేమొస్తే నువ్వు ముప్పు తిప్పలే పెడతావే, లంచం ఇచ్చుకొని బ్రోకర్ల వెంటొస్తే అయ్యో రామా, లంచం ఇచ్చుకొని బ్రోకర్ల వెంటొస్తే వెంటనే పని చేసి పెడతావే పెడతావే, భలే భలే లంచాలు భోంచేసేవాడా, సాటి సమాజాన్ని పీడించేటోడా, లంచం ఇవ్వాలా నీకే జీతం ఇవ్వాలా, అయ్యో మెడలు కట్టాలా నువ్వే మజా చెయ్యాలా. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రపతి గారు ఒక జీవో మీద సంతకం చేశారు. అదేంటంటే, లంచం ఇచ్చిన వాళ్లకు 7 ఏళ్ళు జైలు శిక్ష అంట.
బాగుంది మరి ఇది అమలైతే ఇంకా చాలా బాగుంటుంది లంచం ఇచ్చిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు అందరికి కూడా శిక్షలు అమలవ్వాలి ఆ తర్వాత ఏసీబీ దాడులు లాంటి దాడులు ఇంకా జరుగుతూ ఉండాలి ఒక్కొక్కరు కోట్లలో లంచాలు తీసుకుంటున్నారు ఇవన్నీ గనక బయటికి వస్తే మన దేశం ఎంతో బాగుపడుతుంది మరి పేదవారు అన్నవారు లేకుండా అందరూ సుభిక్షంగా బ్రతుకుతారని నాకు అనిపిస్తుంది సో మనం అలా ఆకాంక్షిద్దాం థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించండి థాంక్యూ సో మచ్ మీ ప్యారడీ గురుస్వామి